క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ సాయంకాల వేళ బైబిల్లో కొన్ని హెచ్చరికతో కూడిన మాటలను చారిత్రాత్మక గ్రంథంగా, ఎన్నో జీవితాలను చరిత్రగా పాఠాలుగా మనకు నేర్పించిన బైబిల్ గ్రంథం నుండి మనం చదువుకుని నేర్చుకుందాం. అది మీరు చూస్తున్న పాఠం ద్రోహ ఫలము అని. ద్రోహం అనగానే నమ్మిన వారికి చేసినది కీడు, అన్యాయం, అక్రమం, వాక్యానికి భిన్నం, ఇలా పలు రకాలుగా మనం దాన్ని చెప్పుకోవచ్చు. సహజంగా ద్రోహము అనగానే బైబిల్లో మొట్టమొదట మన జ్ఞాపకం వచ్చేది యేసుక్రీస్తు వారిని అప్పగించిన ఇస్కరియోతి యూదా చేసిన ద్రోహం. నిజంగా వాడిని గూర్చి క్రైస్తవులైన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, వీడు చాలా పెద్ద ద్రోహి అని. నిజంగా యేసు ప్రభువు లాంటి మంచి వ్యక్తిని, నాయకుణ్ణి అప్పగించి తప్పు చేశాడు, అందుకు తగిన శిక్ష ఆయనకి పడింది. అది వాడు ఊరిపోసుకోవటం, వాడు తలక్రిందులుగా పడి నడిమికి బ్రద్దలు అవ్వటం, వాడి పీగులన్నీ బయటికి రావటం, వాడి చావు చాలా భయంకరం. ఎందుకు వాడికి ఆ పరిస్థితి వచ్చింది అంటే, కేవలం వాడు చేసిన ద్రోహం. ప్రియులరా, ఈ ద్రోహ ఫలము అన్నది అంటే మనిషి చేసిన కీడు, మనిషి చేసిన అన్యాయం, మనిషి చేసిన అక్రమం, దానికి ప్రతిఫలంగా వచ్చే ఫలమే ద్రోహ ఫలం. ద్రోహానికి బదులుగా మనం కొనుక్కుంటున్నది, కావాలని కోరుకుంటున్నది ద్రోహ ఫలం. యేసుప్రభువును అప్పగించిన ఇస్కరియోతు యూదా ద్రోహి గనుక, మాలో ఎవరో ద్రోహులు లేరు, మేము ద్రోహులము కాము, మేము క్రైస్తవులము, ఉన్నతులము, మేము చాలా ఉత్తములము అనుకునే భావన మనలో చాలామందికి ఉండొచ్చు. అది మనం అనుకుంటే కాదు, బైబిల్ చెప్పాలి. ఎవరు ద్రోహులు అన్నది, ఏ విషయంలో వాళ్ళు ద్రోహం చేశారు అన్నది బైబిల్ చెప్పాలి. అవును, ఇస్కరియోతును ద్రోహి అని మనం అనుకుంటున్నాం కాబట్టి వాడి దగ్గర నుంచే ప్రారంభిద్దాం. అపోస్తలుల పేర్లు పరిశుద్ధాత్మ దేవుడు రాయించేటప్పుడు ఇస్కరియోతును గురించి ఏం రాయించాడు తెలుసు అండి? లోక రాసిన సువార్త 6:16 వచ్చినని మీరు చూడగలిగితే, లోక రాసిన సువార్త 6:16 వచ్చిన చూడండి, అక్కడ ఏమంటున్నాడు? అపోస్తలుల పేర్లు చెబుతూ యాకోబు సహోదరుడైన యూదా ద్రోహియగు ఇస్కరియోతు యూదా అని వారు అంటున్నాడు. చూడండి, ద్రోహియగు ఇస్కరియోతు యూదా, ద్రోహివాడు, నమ్మిన నాయకుణ్ణి మోసగించిన వాడు, వెన్నుపోటు పొడిచినవాడు, ధనం కోసం కక్కుర్తి పడినవాడు, ఆశించినవాడు, శరీర సంబంధమైన ఆశ కోసం అమ్ముడుపోయినవాడు అని అర్థం. ద్రోహికి అర్థం ద్రోహియగు ఇస్కరియోతు యూదా అంటున్నాడు. చూడండి దేవుడు వాణ్ణి, ద్రోహియగు ఇస్కరియోతు యూదా. అలాంటి ద్రోహులు, ఆ ద్రోహులకు వచ్చిన ఫలం ఏంటో ఇస్కరియోతు జీవితంలో మనకు కనబడుతుంది ప్రత్యక్షంగా. ఒకవేళ మనలో ఎవరైనా దేవుని పట్ల ద్రోహులుగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారా లేదా, ఎప్పుడైనా ఒకవేళ మనం దేవుని దృష్టిలో ద్రోహులుగా మారిపోతున్నామా అన్నది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ ద్రోహులందరికీ సంబంధించిన ఫలం తప్పనిసరిగా వారికి వర్తిస్తుంది. అది చాలా కఠినమైనది, అది చాలా ప్రమాదకరమైనది. ఏ రోజైనా మీరు దేవుని పట్ల ద్రోహులుగా ప్రవర్తించారో లేదో, ఏ విషయంలోనైనా సరే మన దేవుని పట్ల ద్రోహులుగా ఉన్నామో లేదో అని మనలను మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలండి. బైబిల్లో రాయబడిన కొందరు ద్రోహుల చరిత్ర, వాళ్ళకి ఏం సంభవించింది, వారు ఏం చేశారు, వాళ్ళకి ఎటువంటి ద్రోహ ఫలము దేవుడు ఇచ్చాడు అనే కొన్ని సాక్ష్యాధారాలు బైబిల్ నుంచి మనం చూద్దాం. మొదటిగా న్యాయాధిపతుల్లో గిద్యోను మీ అందరికీ తెలుసు, యెరుబ్బయేలును అతనికి పేరు, మహాబల పరాక్రమవంతుడు, ఆయనకి బహుభార్యలు ఉన్నారు. ఆయన బహుభార్యలను పెళ్లి చేసుకోవటం వలన అనేక మంది సంతానం ఆయన కలిగింది. అందులో 70 మంది పుత్రులు కాక మరొకడున్నాడు, వాడి పేరే అభిమెలకు. ఏమండి,
వాడు ఏం చేశారంటే కేవలం అధికారం కోసం తన తండ్రి తర్వాత తనకి అధికారం రావాలి అన్న దురుద్దేశంతో ఎక్కడ మిగిలిన తల్లుల కుమార్తెలందరూ కూడా ఉంటే వీళ్ళు ఒకవేళ తనకు బదులుగా అధికారులుగా రాజులుగా ఇశ్రాయేలు మీద ఏలికలుగా మారిపోతారేమో అన్న దౌర్భాగ్యపు చింతనతో అన్యాయంగా గిద్యోనుకు పుట్టిన 70 మంది కుమారులను చంపేశారండి. ద్రోహి కదా, సొంత తమ్ముళ్ళను చంపుకున్నాడండి. తమ్ముళ్ళు ఒకే తండ్రి తల్లులు వేర్లంతే చంపేశాడు. అందుకు దేవుడు వాడితో అంటున్న మాట చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 9:23 ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథం 9:23. అప్పుడు యెరుబ్బయేలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలం అంటున్నాడు చూడండి. ద్రోహ ఫలము, నీవు చేసిన ద్రోహానికి నువ్వు పొందుకున్న ఫలం, శరీరంతో మనిషి చేసిన ప్రతిక్రియకు ప్రతిఫలం. ఎవరిస్తారు, మనుషులా? కాదు, దేవుని దగ్గర నుంచి ప్రతి మనిషికి వచ్చే ఫలం. పరలోక రాజ్యాన్ని ఫలంగా పొందాలనుకుని భక్తి జీవితంలో బ్రతకాలనుకుని ఆశపడుతున్న ఎందరో భక్తులు లేకపోలేదు, కానీ దేవుని పట్ల దేవుని మాటల పట్ల విరుద్ధంగా ప్రవర్తించిన వాళ్ళు ఎందరో దేవునికి ద్రోహులుగా మారి వాళ్ళు చేసిన అకృత్యాలకు దారుణమైన సందర్భాలకు వాళ్ళకి తగిన శిక్ష, దానిని ద్రోహ ఫలము అంటున్నాడు చూడండి దేవుడు. మరలా చదువుదాం ఆ మాట, అప్పుడు 27 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలకును వాని సహోదరిని అను వాని సహోదరి మీదికి సహోదరుని మీదికి అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన శకమి యజమానుల మీదికి వచ్చినట్లు వారు చేసిన ప్రాణహత్య. చంపేశారు కదరా అన్యాయంగా, తమ్ముళ్ళను చంపేశారు కదరా, నీ అన్నదమ్ములను చంపుకున్నావు కదరా, తాత్కాలికంగా ఉండే అధికారం కోసం పదవి కోసం నువ్వు చంపుకున్నావు, నువ్వు వాళ్ళకి అన్యాయం చేశావు, కుటుంబంలో ఒకడిగా భావించిన వాళ్ళకు నువ్వు అన్యాయం చేశావు, కాబట్టి నీ ద్రోహానికి సంబంధించిన ఫలం. ఇంకేమంటున్నాడు చూడండి, తన సహోదరుని చంపునట్లు అతనికి చేతులను బలపరిచిన శకమి యజమానుల మీదకి. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. అంటే చేసిన వానికే కాదు, ఆ తప్పు ఆ ద్రోహాన్ని బలపరిచిన వాళ్ళు ఎందరెందరైతే అందులో ఉంటారో అందరికీ వర్తిస్తుంది. అకార్డింగ్ టు ఇండియన్ పీనల్ కోడ్, హత్య చేసిన వాడు ఎంతటి శిక్షార్హుడో హత్య చేసిన వానికి సహాయపడిన వాడు కూడా అదే సమానమైన శిక్షార్హుడు అండర్ 302 సెక్షన్. వాడికి కూడా మరణశిక్షే. చంపినవాడు పొడిచినవాడు ఒకడైతే ఆ పడవడానికి కత్తి అందించిన వాడు కూడా మర్డరర్, నరహంతకుడు అని లోక చట్టాలే చెబుతున్నప్పుడు దేవుని చట్టం ఏమంటుంది చూడండి. ఏమంటుంది దేవుని చట్టం? 27 మంది కుమారులకు చేయబడిన ద్రోహం ఫలము వారిని చంపిన అభిమెలుకును వారి సహోని వారి సహోదరుని మీదకి. అతడు తన సహోదరుని చంపునట్లు అతని చేతులను బలపరిచి సహకరించిన వారికి శకము యజమానుల మీదకి వచ్చునట్లు. ఏమండి, వచ్చిందా? వచ్చిందండి, వచ్చిందండి. ఎలా చచ్చాడో తెలిసేవాడు, వాడు ఎలా చచ్చాడో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 9:5 ఇళ్ళలకు కానీ పండగ కాదు అంటారు కదా. చంపేశావురా, నీ తమ్ముళ్ళు చంపేశావురా, తప్పించుకున్నావా? ఏం జరిగింది అబీమెలెక్కి? న్యాయాధిపతుల గ్రంథం 9:5 తరువాత అతను ఒఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి పోయి 27 కుమారులను తన సహోదరులైన 70 మనుషులను ఒక్క రాత్రి చంపేశాడు, అయిపోయింది అనుకున్నాడు. 53:5 చదివారు. ఇప్పుడు 53 చూస్తే మన చరిత్రలో ఏం ఘటన జరిగిందో చూడండి. ఒక స్త్రీ అభిమెలకు తల మీద తిరుగటి నీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలిను. చచ్చాడు మొత్తానికి తర్వాత. ఒక ఆడదాని చేతిలో చచ్చిపోయాడండి. ఎందుకు? ద్రోహ ఫలం. అన్యాయంగా అన్నదమ్ములను చంపుకున్నావు కదరా, పొట్టన పెట్టుకున్నావు కదరా. నువ్వు చేసిన ద్రోహం చిన్నది కాదు, దేవుడు చూస్తున్నాడు. మనిషి చేసే ప్రతి అక్రమం, ప్రతి మనిషి చేసే ప్రతి నీచమైన కార్యం, వాక్యానికి విరుద్ధమైన కార్యం అన్నిటినీ చూస్తున్నాడు. మనుషులు సమర్థిస్తున్నారేమో, సమర్థించే మనుషులకు కూడా అదే శిక్ష. అందుకే ఎప్పుడైనా ఏదైనా ద్రోహం అనిపిస్తే సమర్థించకండి, ద్రోహం అయితే దానికి దూరంగా పారిపోండి. ద్రోహ శిక్ష మీకు వస్తుంది, ద్రోహ ఫలము మీరు అనుభవిస్తారు.
యాభై ఆరో వచనం, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 56వ వచనం చూడండి. అట్లు అబీమెలకు తన సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహము దేవుడు మరలా అతని మీదకి రప్పించెను, మరలా అతని మీదకి రప్పించెను అని షెకెము వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తలల మీదికి మరలా రాజేశాను. ఇంతకీ రప్పించిన వాడు దేవుడా? ఎందుకు రా వీడు కుక్క చావు చచ్చాడు అంటే, రే వాడు చేసిన ద్రోహ ఫలం వాడికి వస్తుంది. ద్రోహం నుంచి ఎవరు తప్పించుకోలేరు. అన్యాయంగా అమాయకుడైన ఒక మంచి వ్యక్తిని 30 వెండి కాసులకు అమ్ముడిపోయి అమ్ముడుకున్నావే, ఏం దొరికిందిరా నీకు ఫలం? ఊరితాడు శవం, పగిలిపోయి పేగులు బయటకు వచ్చిన శవం. ఇదా ద్రోహులకు సంభవించే గతి. ఎంత కఠినంగా ఉందో చూసారా? ఇది ఇచ్చింది ఎవరనుకుంటున్నారు? తండ్రి అయిన దేవుడు. అది ద్రోహం చేసిన వారికి, నోట్ చేసుకోండి, ద్రోహానికి సహకరించిన వాళ్లకు కూడా అదే శిక్ష. ఓకే, ఇంకొక వ్యక్తి చరిత్ర చూద్దామండి. ఇంకో వ్యక్తి చరిత్ర అమ్నోను, దావీదు కొడుకుల్లో ఒకడు, దావీదు కుమారుల్లో ఒకడండి అమ్నోను. అబ్షాలోము, సొలొమోను, ఎలాగైతే చాలామంది అతనికి కూడా బహుభార్యల వలన అతనికి పిల్లలు పుట్టారు, అందులో అమ్నోను ఒకడు. వాడు ఏం చేశాడు? దుర్మార్గుడు, దుష్టుడు. వాడు ఎలాంటి ఆలోచన అంటే, తన సొంత చెల్లి మీద, సొంత చెల్లి అంటే ఒకే తల్లికి పుట్టిన కాకపోయినా తన తండ్రి భార్యలలో ఒకని కుమార్తె, ఒక ఆమె కుమార్తె, అబ్షాలోము చెల్లి తామరు, అమ్నోను చేసిన దుష్కార్యం ఏమండి? అందుకేమంటున్నాడు? ఏం జరిగింది వాడికి? మొత్తానికి చెల్లి మానాచ్ఛాదనం తీశాడండి. తన తండ్రి మానాచ్ఛాదనం తీసి సొంత తన పినతల్లి కుమార్తెల్లో ఒకతైన వరసకు చెల్లి అయిన ఆమెతో వాడు చేసిన దుర్మార్గానికి వాడికి పడిన శిక్ష. ఏం జరిగింది? 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 32వచనం అండి. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 32వచనం. రాజకుమారులని ఎవరినందరినీ వారు చంపినని నీవు తలంచవద్దు, అమ్నోను మాత్రము మరణమాయను. యాలి అనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిన నాట నుండి చెల్లికి కీడు చేయాలనుకున్నందుకు అబ్షాలోము, నా చెల్లికి ఇంత ద్రోహం చేస్తావరా నువ్వు? ఒక అన్నదమ్ముడు అయ్యుండి, ఒకే తండ్రి పిల్లలయ్యుండి, ఏమండి ఇస్రాయేలీకి ఆ రోజున ఆచారం మీకు తెలుసు కదా, ఆజ్ఞలు మీకు తెలుసు కదా, ధర్మశాస్త్రం తెలుసు కదా, ఏమని? గతంలో మనం చదువుకున్నాం కదా, తల్లి మానాచ్ఛాదనం తీయకూడదు, సోదరి మానాచ్ఛాదనం తీయకూడదు. ఏమండి లేవియాకాండం 20వ అధ్యాయం 20వ వచనం చూడండి. లేవియాకాండం ఒకసారి చూద్దామండి. లేవియాకాండం 20వ అధ్యాయం 20వ వచనం ఏమంటున్నాడు అక్కడ? లేవియాకాండం 20వ అధ్యాయం 20వ వచనం. పినతల్లి, నీకు తల్లితో సమానంరా, పినతల్లితో కానీ పెత్తల్లితోనే కానీ. సైనించిన వాడు తన తల్లిదండ్రుల సహోదరుల మానాచ్ఛాదనము తీసెను, వాడు తమ పాప శిక్షను భరించెదరు, వాళ్ళు చేసిన పాపానికి శిక్ష భరిస్తారు, సంతానహీనులై మరణమగుదురు అంటున్నాడు. చూడండి అలా చేస్తే తప్పు కదా, మీకు వచ్చే శిక్ష మరణం అని ఆ రోజు దేవుడు రాయించాడు మోషే ధర్మశాస్త్రంలో. అది ఇస్రాయేలీలో వీళ్ళకి వర్తించదా? అమ్నోను వాడికి ఏంటి? అడుగు దేవుని భయం లేదు, ఏమండి వావి వరసలు లేవు వాడికి, అక్రమార్కుడు వాడు. సొంత చెల్లిని సైనించాలని బలవంతం చేశాడు ఆమెని, ఆమె మానాన్ని తీశాడు వాడు. అందుకు అబ్షాలోము చంపేశాడు, వచ్చేసింది మరణం. వాడి ద్రోహానికి తగిన శిక్ష వాడికి పడిపోయింది. అది మనుషుల ద్వారానో, ఏ మనుషుడి ద్వారానైనా, లేదా దేవుని ద్వారానో, తప్పనిసరిగా వాడు చేసిన ద్రోహానికి తగిన ఫలం శిక్ష వచ్చేసింది. అడిగి చచ్చాడు అమ్నోను, వాడు చేసిన దుష్కార్యానికి చచ్చిపోయాడు. అబ్షాలోమే చంపేశాడు, దావీదు కొడుకుల్లో ఒకడైన అబ్షాలోము మరొక కుమారుడైన అమ్నోనుని చంపి పడేశాడు. మరి అబ్షాలోము ఏం చేశాడు? ఏమండి తన చెల్లెలను పాడు చేసినందుకే బాధతో, ఏమండి ఇంత ద్రోహం చేస్తాడా వీడు అన్న బాధతో వాడిని చంపావే. ఒరే అబ్షాలోము, నువ్వు చేసింది ఏంట్రా, నువ్వేం చేసావు? 2 సమూయేలు గ్రంథం చూడండి. 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనంలో అధికార కాంక్షతో తండ్రిని కాదని, ఏమండి అధికారాన్ని నేనే చేజిక్కించుకోవాలి అని వాడు చేసిన అకృత్యం చూడండి. 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం.
మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేల్ అందరికీ తెలియనట్లుగా సిగ్గుమాలిన వాడు అందరికీ తెలియాలన్న దురుద్దేశంతో అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. తన తండ్రి ఉపపత్నులను కూడాడటండి. నీకు తల్లులు కదరా, పిన్న తల్లులు, పెద్ద తల్లులు కదరా, వాళ్ళందరూ వరుసగా నీకు తల్లులు అవుతారు కదరా. ఎందుకురా నీకు దుష్కార్యం? అలా వాళ్ళు చేసినందుకు, వరుస మర్చిపోయి ప్రవర్తించినందుకు వాడికి పడిన శిక్ష. అబ్షాలోము ఎలా చచ్చాడో మీకు తెలుసు. అబ్నేరు వెంట తరుముతున్నప్పుడు దావీదు చంపకూడదని ఆజ్ఞాపించిన వాడు ముళ్ళ లేయండి, ఒక 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 చెట్టుకు వాడుకున్న విస్తారమైన శిరోజాల వల్ల చిక్కుకుపోయి అటు భూమికి ఆకాశానికి మధ్యన వేలాడుతుంటే చంపొద్దు చంపొద్దు అని దావీదు కన్నపేగు కదండి. తప్పు చేసిన కొడుకును కడుపులో పెట్టుకోవాలన్న దానితో అబ్నేరుతో చంపొద్దు అని చెప్పినా బాణం విసిరి కొట్టి చంపేశాడు. చచ్చిపోయాడు అబ్షాలోము. అది బైబిల్లో రాయబడిన చరిత్ర. ఏమండి, 2 సమూయేలు గ్రంథం 18:9 అండి, 2 సమూయేలు గ్రంథం 18:9. అబ్షాలోము కంచరగాడిది ఎక్కిపోవచ్చు, దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచరగాడిది యొక్క గొప్ప మస్తకి వృక్షం క్రింద యొక్క చిక్కు చిక్కు కొమ్మలకు అది క్రిందికి పోయినప్పుడు అతని తల తగులుకున్నందున అతను ఎత్తబడి ఆకాశమునకు భూమికి మధ్య వేలాడుచుండెను. అతని క్రింద నుండి కంచరగాడిద పోయింది. ఎందుకు? నీ దోష శిక్ష పట్టుకుంటుందిరా నిన్ను. నువ్వు చేసిన తప్పు, నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయం నిన్ను చుట్టుకోక తప్పదు. ఏ రోజైనా చుట్టుకుంటుంది. ఇప్పుడు పర్వాలేదు, ఏం జరగలేదు అని అనుకుంటున్నావేమో. ఏమండి, కొట్టి చంపేశాడు, కొట్టి చంపేశాడు. యోవాబు కొట్టి చంపేశాడు, మొత్తానికి చంపేశాడు. దేవుని పిల్లలారా, ఎందుకు జరిగింది ఇదంతా కూడా? ఇంతకీ వీడికి వీడికి ఎందుకంటే ఇంతకు మీకు ఒక మాట చెప్పాను. ఏంటో తెలుసా? తప్పు చేసిన వాడు, ద్రోహం చేసిన వాడు ఎంతటి నేరస్తుడో ఆ ద్రోహానికి సహకరించిన వాడు కూడా అంతే నేరస్తుడు కదా. వాడికి కూడా శిక్ష వస్తుంది కదా, ఆవిడ ద్రోహానికి ఫలం వస్తుంది కదా, ఆవిడ దోషానికి శిక్ష వస్తుంది కదా. ఇంతకీ వీడిని సపోర్ట్ చేసినాడు, పర్లేదురా చెయ్యిరా, చెయ్యు చెయ్యి రాజా, నువ్వు చెయ్యి అబ్షాలోము, నీ వెనక నేనున్నాను అని సమర్థించిన దుర్మార్గుడు ఎవరో తెలుసా? అహీతోపేలు. అహితోపేలండి. ఏమండి బైబిల్లో చరిత్రరా? అహితోపేలు. యోవాబు కొట్టి చంపాడా ఈ అబ్షాలోముని? ఆ అబ్షాలోముని ప్రేరేపించిన వాడు అహితోపేలు అయితే అహితోపేలు కోసం ఏముందో చూడండి. 2 సమూయేలు గ్రంథం 17:23 ఏమండి, 2 సమూయేలు గ్రంథం 17:23 అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోట చూచి గాడిదకు గంత కట్టి ఊర్లో తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఊరి పోసుకొని చచ్చిపోయాడు. ఊరి పోసేసుకున్నాడా? ఏమండి, వీడెందుకు ఇలా చచ్చాడు? ఇంటికి పోయి ఊరు పోసుకున్నాడట. ఎందుకురా నీకు మరణం వచ్చింది? అబ్షాలోముని తప్పు మార్గాన నడిపించి చెల్లె దగ్గరకు పొమ్మని సలహా ఇచ్చి ప్రేరేపించింది నువ్వే. దుష్కార్యం. నువ్వు తప్పించుకోలేవు, నీ ద్రోహానికి తగిన శిక్ష నీకు పడుతుంది. ద్రోహ ఫలం ఇస్కరియోతుకు పడింది. ఏమండి, యెరుబ్బయేలు నిజంగా కొడుకుగా మారిన అబీమెలకు వాడు చేసిన దుష్కార్యం వాడికి తగులుకుంది, చుట్టుకుంది. శకము ప్రజల మీదకి వచ్చింది, వాడికి సహకరించిన వాళ్ళకి. అమ్నోనుకు వచ్చింది, అబ్షాలోముకు వచ్చింది, అహితోపేలకు వచ్చింది. బైబిల్ చరిత్ర అండి ఇది. వాళ్ళు చేసిన పనికి, నువ్వు చేసిన పాపం, నువ్వు చేసిన ద్రోహం, నువ్వు చేసిన కీడు నిన్ను తప్పనిసరిగా చుట్టుకుంటుంది. తప్పించుకోలేరు మనుషులు. మనుషులు తప్పించుకోలేరండి. ఇంకొక సందర్భం చూపిస్తాను. ఆదికాండం 16:4 అబ్రహాము హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయినను, అది తాను గర్భవతి అయినదని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాని ఆయను. నీచమైంది అయిపోయిందా? ఇంట్లో పనిదానివి, ఐగుప్తు దేశం నుంచి బానిసగా వచ్చిన దానివి, నీ యజమానురాలు నిన్ను ప్రేమించి గొప్పగా నీ ప్రక్కన పెట్టుకుని నీ వల్ల సంతానం నా భర్తకు కలగాలి అనే ఆశతో షారాయి అనుకుంటే గర్భవతి అయ్యేసరికి కొమ్ములు వచ్చాయా నీకు? యజమానురాలకే ద్రోహం చేసేటంత దానివిగా మారిపోయావా? తాళాలు గుత్తున చేతకొచ్చింది అనుకున్నావా? కీడు చెయ్యాలనుకున్నావా? ఏమండి, అప్పుడు ఏమంది?
అప్పుడు షారాయి అంటుంది, హుసే పాపాత్మురాలా, నాకు చేసిన ఉసురు, నాకు పెట్టిన కీడు నీకు తగులుతుంది. అమ్నోనుకు ఉసురు తగిలింది, అబిమెలకు ఉసురు తగిలింది, వీళ్ళందరికీ వాళ్ళు చేసిన కీడుకు ప్రతి కీడుగా దేవుడిచ్చాడు ద్రోహ ఫలం. నీ కుటుంబీకులకు నువ్వు ద్రోహం చేశావు, నీ వాళ్లకు నువ్వు అన్యాయం చేశావు, కీడు తలపెట్టావు, ఆ ద్రోహ ఫలం నిన్ను వెతుక్కుంటూ వెతుక్కుంటూ వస్తుంది. ఎంతకాలమైనా ఎంతకాలమైనా దేవుడు ఏమన్నాడు? పాపం అబ్రహం ఏమనలేకపోయాడండి. షారా పిలిచింది, దీన్ని అర్జెంటుగా తగిలే. అప్పటికి ఏంటండి, అప్పటికి కొడుకు పెద్దవాడైపోయాడు, సున్నతి చేసేసుకున్నాడు. ఏమండి, ఎంత ఎదిగిన కొడుకును దానిని తగిలేమని చెప్పినప్పుడు దేవుడు ఏం మారు మాట్లాడలేదండి. నీ భార్య షారా ఏం చెప్తే అది చెయ్యిపో అన్నాడు. ఏం చేశాడు అబ్రహం? పాపం దేవుడు చెప్పిన మాట, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, నీ భార్య చెప్పింది చెయ్యి. ఎందుకు వచ్చింది దానికి? ద్రోహురాలది, అది ద్రోహి. కుటుంబ యజమానురాలు నిన్ను ఆదరించి నీకు సహాయం చేసి నీకు మేలు చేస్తే కీడు చేస్తావా? నిన్ను నమ్మిన వాళ్ళకు నువ్వు కీడు చేస్తున్నావు కదా. శిక్ష తప్పించుకో. తప్పించుకోలేదండి, బయటికి పోయింది. దాని జీవితం ఎంత దారుణంగా మారిపోయిందో, దాని గర్భాన పుట్టిన అడవి గాడిదలు ఈ రోజుకి కంటకులుగా ప్రపంచానికి మారిపోయారన్న సంగతి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదండి. అందుకే కీర్తన గ్రంథంలో ఏమంటున్నాడు చూడండి, మాట దేవుడు రాయించిన మాట. కీర్తన గ్రంథం 44వ కీర్తన 17వ వచనం. కీర్తన గ్రంథం 44వ కీర్తన 17వ వచనం. ఇదంతయు మా మీదికి వచ్చినను, మేము నిన్ను మరువలేదయ్యా. నీ నిబంధన మీరి మేము ద్రోహులము కాలేదు. ఎక్కడ చెప్తున్నాడు చూడండి, నిబంధనను మీరి నా ద్రోహులైపోతారు. ఇస్కరియోతు అప్పగించి ద్రోహి అయ్యాడు, వాళ్ళేమో చెల్లిని కూడి ఆ ద్రోహి అయ్యాడు. యజమానురాలు కాదని మీ ద్రోహం అయింది, మేమేం చేయలేదండి, మేము ఉత్తములం అండి అనుకుంటున్నారా చాలామంది? దేవుడు చేసిన నిబంధన వాక్యాన్ని మీరిన ప్రతి ఒక్కరూ ద్రోహులే, ద్రోహులే, ద్రోహులే అంటున్నాడు చూడండి. మళ్ళా చదవండి ఆ మాట, నీ నిబంధనను మీరి మేము ద్రోహులము కాలేదు. దేవుని నిబంధన మీరితే ద్రోహులుగా మీరు మారుతారు, ఆ ద్రోహ ఫలము మీకు వస్తుంది. అంటే రాయబడిన 66 పుస్తకాల్లోని దేవుని మాటలను మీరే ప్రతి వాడు దేవుని దృష్టిలో ద్రోహి, ద్రోహి. మరి ద్రోహం చేస్తే వాళ్ళని విడిచిపెట్టలేదు, ఆడదని విడిచిపెట్టలేదు, చిన్నవాడిని విడిచిపెట్టలేదు, పెద్దవాడిని విడిచిపెట్టలేదు. దేవుడండి చాలా కఠినం, ఆ విషయాల్లో చాలా స్ట్రిక్ట్, కఠినంగా వ్యవహరిస్తాడని అన్ని విషయాల్లో. నువ్వు ద్రోహం చేసినట్టు తెలిసిందో, ద్రోహానికి సహకరించినట్టు తెలిసిందో నిన్ను విడిచిపెట్టాడు, నీ ద్రోహ శిక్షణ మీదకి రప్పిస్తాడు. ఏమండి, ఇంకొక వ్యక్తి 2వ దృష్టాంతముల గ్రంథం 26:16 చూడండిరా. 2వ దృష్టాంతముల గ్రంథం 26:16 స్థిరపడిన తరువాత మనస్సును గర్వించాడు, గర్వాంధుడుగా మారిపోయాడు. ధూపపీఠము మీద ధూపము వేయటకై యెహోవా మందిరంలోనికి ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యా ఉద్దయ అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు అతని వెంబడి లోపలికి పోయారు. ఉజ్జియాతో అంటున్నారు, ఉజ్జియా, యెహోవా ఒక ధూపము వేయుట ప్రతిష్ఠింపబడిన అహరోను వాళ్ళు ఉన్నారు కదా, నీకేం అవసరమయ్యా? అది నీ పని కాదయ్యా, పో బయటికి. ద్రోహం చేసావు, ధూపం వేయటం ద్రోహం, దేవుని మాట, దేవుని ఆజ్ఞను మీరావు. ఏమండి, చెల్లిని చెరచలేదు, అన్యాయం చేయలేదు, ఎవరిని చంపలేదు, ఉజ్జియా ధూపం వేశారటండి. నీకు అధికారం లేదు కదా, నేను దీనికి అనుమతి ఇవ్వలేదు కదా, నేను చెప్పినదేంటి, నువ్వు చేసినదేంటి, నేను చెప్పిన దానికి భిన్నంగా, బైబిల్లో చెప్పిన దానికి భిన్నంగా ప్రపంచంలో ఎవడు నడుచుకున్నా? ప్రతి వాడికి తగిన దోష శిక్ష, ద్రోహ ఫలము దేవుని దగ్గర నుంచి డైరెక్ట్గా వస్తుంది. భయపడాలండి, మనుషులకు భయం లేదు.
ఎందుకు కరోనా విలయ తాండవం చేస్తుంది? ప్రపంచ దేశాలు ఎందుకు గజగజలాడిస్తుంది? ఎందుకో ప్రపంచ మనుషులకు తెలియదు. వాళ్ళు ఎవరెవరు ఎన్నిసార్లు ఎన్ని సందర్భాల్లో ఎంతమందికి ద్రోహం చేస్తున్నారో, దేవుని పట్ల ద్రోహులుగా మారిపోయారో వాళ్ళకి తెలియదండి. వాళ్ళు చేసిన ద్రోహానికి ప్రతిఫలం అది. సెకండ్ వేవ్ అట. ఎందుకు వచ్చింది మరలా? ఎన్ని వేవ్స్ ఉంటాయి అంటే సముద్రంలో అలల్లా మాటిమాటికి అలాగా ఒడ్డుకు వస్తూనే ఉంటాయా? కరోనా ఒకటో వేవ్ రావచ్చు, రెండో వేవ్ రావచ్చు, మూడో వేవ్ రావచ్చు, ఆ తర్వాత మరొక వేవ్ వస్తుంది. ఈ సమాజంలో ఎన్నోసార్లు ఎన్నో వేవ్స్ ఇప్పటికే ప్రపంచాన్ని జననాశనం తుడిచేస్తున్నాయి, హరించేస్తున్నాయి. వరదల వల్ల తుడిచేస్తున్నాడు, ఏమండి విపత్తుల వల్ల తుడిచేస్తున్నాడు, రోగాల వల్ల తుడిచేస్తున్నాడు, ప్రమాదాల వల్ల తుడిచేస్తున్నాడు. ఎందుకు తుడిచేస్తున్నాడో తెలుసా? ప్రతి మనిషి దేవుని పట్ల ఎలా ద్రోహిగా మారిపోయాడో దేవుడు ఆ ద్రోహానికి తగిన ఫలం సిద్ధపరచడనుకున్నారా? నువ్వు చేస్తుంది సాక్షాత్తు మనుషులకు ద్రోహం చేసినందుకే వాళ్ళ మీదకి కీడు దేవుడు రప్పిస్తున్నప్పుడు. ఇప్పటివరకు మనం చదివిన ఈ చరిత్రలోని వీళ్ళ కోసం వీళ్ళు మనుష్యుల పట్ల చేసిన ద్రోహానికే దేవుడు కీడు రప్పించినప్పుడు నువ్వు సాక్షాత్తు దేవుని పట్లే మనిషి కీడు చేసేటంతటి ఎత్తుకు ఎదిగిపోతే విడిచిపెడతాడా దేవుడు? అది తనకు విరోధంగా ద్రోహం చేస్తే దేవుడు క్షమించి విడిచిపెట్టేస్తాడు అనుకుంటున్నారు ఈ క్షమాభిక్ష దొరుకుతుందన్న ఈ పక్షులు. మేము ప్రభువు నమ్మేశాం, క్షమాభిక్ష మాకు వచ్చేస్తుంది, నో, మేము పశ్చాత్తాప పడిపోయామో. ఎవడు చాలామంది అనుకుంటారు పశ్చాత్తాపం వచ్చేసింది మాకు, తప్పించేసుకున్నాం. అవునా? అయితే మీకు ఆశ్చర్యపోయే సంగతి చెప్తున్నారా? మేము పశ్చాత్తాపడిపోయాం, చాలా ద్రోహం చేసాం, ఈ ద్రోహానికి పశ్చాత్తాపడ్డాం, ఆ పశ్చాత్తాపంలో దేవుడు మమ్మల్ని క్షమించేస్తాడనుకుంటున్నారా? ఇస్కరియోతు యేసుప్రభువుకు జరిగిన దాన్ని చూచి ఆడు ఏమయ్యాడో తెలుసా? ఆయనకు శిక్ష విధిస్తుంటే, ఆయన ఇబ్బంది పెడుతుంటే, ఆయన గాయపరుస్తుంటే ఏమండి లోపలికి వెళ్ళి బాధపడి పశ్చాత్తాపడ్డాడు. తెలుసా మీకు? అప్పగించిన యోధా వాడు చేసిన పని ద్రోహం. 30 వెండి నాణాలకు వాడు కక్కుర్తపడ్డాడే, అమ్ముడుపోయాడే. అలా అమ్ముడుపోయిన వాడు ఏమండి వాడికి బాధ కలిగిందండి. ఎంత నీతిమంతుణ్ణా నేను అప్పగించినది, ఏమండి ఎంత మంచి వ్యక్తినా, అన్నం పెట్టిన వ్యక్తి, ప్రజలకు పరలోకానికి మార్గం చూపిన వ్యక్తి, త్యాగమూర్తి, ఇలాంటి వ్యక్తిగా నేను కీడు చేసింది ఏమండి? వాడు పశ్చాత్తాపడ్డాడండి, వాడు పశ్చాత్తాపడ్డాడు. మరి వాడు పశ్చాత్తాపానికి ఎందుకు వాడికి రాలేదు ఏమండి? వాడు చేసిన పశ్చాత్తాపానికి వాడికి శిక్ష వెయ్యకుండా దేవుడు క్షమించాలిగా. వాడు చేసిన పశ్చాత్తాపానికి ఎందుకు దేవుడు వాడి విడిచిపెట్టలేదు? పశ్చాత్తాపడిన వాడికి ద్రోహ ఫలము నుంచి విముక్తి లేదు. ఏమండి పశ్చాత్తాపడిన, మనస్సును గుచ్చుకున్న, నేను తప్పు చేశాను అని వాడి మనసులో మదన పడిన, తపన పడిన ఏమండి మత్తయి సువార్త చూడండి 27వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం చదవండిరా. మేము పశ్చాత్తాపడిపోయి అనుకుంటున్నారేమో పశ్చాత్తాపడితే దేవుడు క్షమించేస్తాడు అని. అప్పుడు ఆయన అప్పగించిన యోధా ఆయనకి శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపం. ఏమిటి పశ్చాత్తాపడినప్పుడు క్షమించాలి కదండి ఎవరినైనా? ఎందుకు దేవుడు క్షమించలేదు వాణ్ణి? ద్రోహివాడు. ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్ద పారవేసి విముక్తి రాలేదండి వాడికి. విముక్తి లేదండి. పశ్చాత్తాపానికి కూడా దేవుడు క్షమాభిక్ష వాడికి పెట్టలేదు. ద్రోహులకు పడే శిక్ష అదే. మొదటి దినవృత్తాంతాల గ్రంథం చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 10వ అధ్యాయం 13-14 వచనాలు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 10వ అధ్యాయం 13-14 వచనాలండి. ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞ, సౌలు కోసం చెప్తున్నాడండి, యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును. ఎవరి దృష్టిలో ద్రోహం చేశాడటండి? మళ్ళా చదవండి ఆ మాట. ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞ గైకొనకుండా
ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందున ద్రోహం ద్రోహం అనే పదాన్ని ఉపయోగించాడు చూడండి తప్పు తప్పు అనలేదు ద్రోహం ద్రోహివిరాను ద్రోహివి ద్రోహం చేసినందున సౌలు హతమాయను రాజండి ఇశ్రాయేలీయులకు తొలి రాజు అందరిలో ఎత్తైన ఆజానుబాహుడు చచ్చిపోయాడు యెహోవా అతనికి ఏంటండి ఎవడక చంపేశాడు గురి చూడకుండా ఎవడ బాణాన్ని విసిరితే అది వచ్చి సౌలుకి తగలడం ఏంటి ఏమండి గురి చూడకుండా బాణం విసిరితే సౌలుకి తగలడం ఏంటి అతని రథంలో రక్తం కారిపోవడం ఏంటి పక్కన ఉన్న వాడితో చంపేయమని చెప్పడం ఏంటి మొత్తానికి ఏదో జరిగింది చచ్చిపోయాడండి కానీ ఇక్కడ ఎవడ చంపినా నిన్ను నువ్వు లారీ కింద పడినా నువ్వు రోగంతో చచ్చినా ఏమండి నువ్వు మంచాన్ని పట్టినా ఏది జరిగినా దాని వెనక ఎవరి హస్తం ఉందో తెలుసా ఎవరి హస్తం ఉందో చెప్తున్నాడు చూడండి యెహోవా అతనికి మరణ శిక్ష విధించి మరణ శిక్ష ప్రభువా నేను చేసిన ద్రోహానికి నువ్వు ఇచ్చే శిక్ష మరణం రానికి మరణం యెహోవాయే అతనికి మరణ శిక్ష విధించి అంటున్నాడు చూడండి ద్రోహులకు దేవుడు వేసే డైరెక్ట్ శిక్ష శిక్ష వేరీ అవుతుంది అంటే మార్పు జరుగుతుంది నువ్వు చేసిన ద్రోహాన్ని బట్టి నువ్వు చేసిన ద్రోహం యొక్క తీవ్రతను బట్టి నిన్ను నడినెత్తికి ఏలబట్టి అబ్షాలోములాగా చంపాలా కొట్టి చంపాలా అమ్నోనులా చంపాలా అభిమేలుకులాగా రాయేసక ఆడదాని చేతితో నిన్ను చంపాలా అది దేవుడు డిసైడ్ చేస్తాడు జడ్జ్మెంట్ ఏమండి నువ్వు కారు కింద పడాలా రైలు కింద పడాలా రోగంతో మంచాన పడి చావాలా దేవుడు డిసైడ్ చేస్తాడు జడ్జ్మెంట్ పశ్చాత్తాపడిపోయిన ప్రభా పశ్చాత్తాపడిపోయిన ప్రభా చేసిన కీడేమైపోదురా నువ్వు పశ్చాత్తాపడిపోయి సరే చేసిన కీడెవడికిస్తావు నీ వల్ల జరిగిన అన్యాయానికి ఏం చేస్తావు నువ్వు జారిన నోరుకి ఏం చేస్తావు నువ్వు చెప్పిన తప్పుడు మాటకి ఏం చేస్తావు నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయానికి ఏం చేస్తావు ఇంకా అందు నిమిత్తము యెహోవా అతనికి శిక్ష విధించెను అయిపోయిందా 13 14 వచనాలు ఎప్పుడు వచ్చింది ఏమండి వీడు ఎప్పుడు చేశాడు వీడికి ఎప్పుడు శిక్ష వచ్చింది శిక్షలలో కూడా టైం కొన్నిసార్లు గ్యాప్ తీసుకుంటాడు దేవుడు దేనికి ఎప్పుడు లేపేయాలో అని డేట్ డిసైడ్ చేసుకుంటాడు వెంటనేనా ద్రోహిలాగా వీడు పశ్చాత్తాపడిన క్షమించకుండా వెంటనే వీడిలాగా ఇస్కరియోతులాగా లేపేయాలా నిన్ను అంటే పోరా పో ఊరు పెట్టుకో పో నువ్వు చచ్చి నీ చావు సమాజానికి ఒక సమాధానం కావాలి ద్రోహులందరూ ఇలాగే చస్తారు దేవుని పట్ల కీడు జరిగించిన వాళ్ళందరూ ఇలాగే చస్తారు అన్న విషయం చెప్పటం కోసం పాపం ఎంతోమంది చచ్చిపోతున్నారు దారుణమైన చావులు కానీ ఎందుకు చచ్చిపోయిన సమాజానికి తెలియదు దేవుడికి తప్ప అర్థమవుతుందో లేదో చాలామంది ఘోరంగా అన్యాక్రాంతంగా దారుణంగా చచ్చిపోతున్నారు అలా చచ్చిపోవడం వెనక ఉన్న అసలు కారణం ఏంటో తెలుసా అది సమాజంలో ప్రపంచంలో ఎవ్వడికీ తెలియదు వాడు ఎంతమందికి ద్రోహం చేశాడో ఎన్నిసార్లు దేవునికి ద్రోహిగా వాడు మారిపోయాడో ఎన్నిసార్లు దేవుని ఆజ్ఞను వాడు మీరిపోయాడో దేవుడు చెప్పిన దానికి భిన్నంగా వాడు ప్రవర్తించాడో అందుకు వాడికి దేవుడు వేసిన శిక్ష అని ప్రపంచంలో ఎవడికి తెలియదండి చచ్చిపోయాడు అంటే చచ్చిపోయాడు అయ్యో ఈయన చచ్చిపోయాడా ఇలా చచ్చిపోయాడా ద్రోహ ఫలం నువ్వు చేసిన ద్రోహానికి ఫలం న్యాయాధిపతుల గ్రంథం 9:23 వచనంలో అభిమేలకు ఎప్పుడో చేశాడండి మొత్తాన్ని 70 మంది తమ్ముళ్ళు చంపేశాడు వాడికి ఎంతకాలం తర్వాత శిక్ష వచ్చిందో చూడండి న్యాయాధిపతుల గ్రంథం 9:23 వచనంలో న్యాయాధిపతుల గ్రంథం 9:23 ఇందాక అభిమేలకు కోసం చెప్పాను కదా గిద్యోను కొడుకండి అభిమేలకు 3 సంవత్సరములు ఏటప్పటికి రాజు అయిపోయాడు పెత్తన వీడిది అయిపోయింది ఎవడు రాను ఎదిరించేది అనుకున్నాడు నాకేంటి అనుకున్నాడు తమ్ముళ్ళు కదా లేపేశాను అందరినీ కుర్చీ చేపట్టాను అధికారం నాది అన్నాడు కానీ ఈయన ఆడదాని చేతులు బుర్ర పగిలిపోద్దని సంగతి అడిగి తెలీదు ఎప్పుడు జరిగింది కీడు ఏమండి ఆఫ్టర్ 3 ఇయర్స్ చదవండి మళ్ళా మాట 3 సంవత్సరముల తరువాత ఇస్రాయేలీలు ఏలికై ఉండెను ఆడు పరిపాలించాడు వాడు అధికారైపోయాడు తర్వాత వాడికి ద్రోహ ఫలం వచ్చింది జడ్జ్మెంట్ రిజర్వ్డ్ ఉందిరా నీకుంది కంగారు పడకో
నువ్వు చేసిన ద్రోహానికి నువ్వు చేసిన కీడికి ఇస్కరియోతులకు వెంటనే ఇమిడియట్ ఎఫెక్ట్ కాదు. కొంతమంది తీవ్రవాదుల్ని దారుణమైన వాళ్ళని ఏమండి ఈ మధ్యన బొత్తిగా పసిబిడ్డలను పొత్తిళ్ళులో ఉన్న బిడ్డను పాలు తాగే బిడ్డలను కూడా తీసుకెళ్ళి పాడు చేస్తాను కదండి. వాళ్ళకి ప్రజలంతా ఏమన్నారు వెంటనే వాడిని చంపేయాలి. అన్యాయంగా ఒక ఆడపిల్లని ఏమంటే పెట్రోల్ పోసి తగలబెట్టేసినందుకు ఏమంటే హైదరాబాద్లో ఎందుకు తెలంగాణలో వెంటనే తీసుకెళ్ళి చంపేశారండి. వీడికి కోర్టు దగ్గరికి వెళ్తే వెంటనే శిక్ష జరగదు, వెంటనే ఇమీడియట్ ఎఫెక్ట్ చావాలి వీడు. దేవుడు ఇమీడియట్గా చంపేవాళ్ళు కొంతమంది ఉంటారు, టైం తీసుకొని గ్యాప్లో చంపేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏమండి ఇక రెహబాము, రెహబాము చూడండి రెండవ దృష్టాంతముల గ్రంథం 12:2, వీడొక దుష్టుడు దుర్మార్గుడు దేవునికి విరోధి కీడు చేసినవాడు దేవునికి అన్యాయం చేసినవాడు రెహబాము. 2:12 యెహోవా యెడల ద్రోహము చేసినందున, ద్రోహము చేసినందున వీడు రాజే, ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమున ఐగుప్తు రాజైన శేషకు జనంతో పంపాడు చితక్కొట్టించేశాడు. ఇన్ని శిక్ష 5 సంవత్సరాల తర్వాత వస్తుంది నీకు శిక్ష, వచ్చింది ఇటుకి. అంటే చూసారా అర్థమవుతుందా ప్రియులారా? అంటే ఎవరనుకుంటున్నారు దేవుడు ఉగ్రుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. అప్పుడండి ఆయన ఓల్డ్ టెస్టమెంట్లో ఆయన ఎఫెక్ట్, అది న్యూ టెస్టమెంట్లో ఏమీ లేదు అనుకున్నారు కదా. న్యూ టెస్టమెంట్లో ఏమీ లేదు అనుకుంటారా? మరి న్యూ టెస్టమెంట్లో కదా దీన్ని చంపేశారు, ఎవరిని? ఇస్కరియోతు. ఇది ఓల్డ్ లాలో కాదు, వాడు చచ్చింది, వాడికి ఆ మరణ శిక్ష వేసింది ఎవరో తెలుసా? సౌలు లాంటి వానికే నువ్వు చేసిన ద్రోహానికి నేను విధించే యెహోవానైన నేను విధించే శిక్ష మరణ శిక్ష నీకు. సౌలుకి చెప్పాడు, మరి ఇప్పుడు వీడికి ఏం చెప్తున్నాడు? ఇస్కరియోతుకి ఏం చెప్తున్నాడు? కొత్త నిబంధనలో కృపాకాలము క్షమాకాలము దయాకాలం అని ఈ మాటలు చెబుతుంటారు వీళ్ళందరూ కూడా. ఎందుకు తప్పించుకోవడానిక? మా కేకుడు రాదు, ఏమండి బంగారు వాక్యాలు రాసుకుంటాము ఇంట్లో పెట్టుకుంటాము, యెహోవా మాకు కాపరి, మాకు ఏమీ లేదు, మేము చేసిన ద్రోహాలు చేస్తూనే ఉంటాము, ప్రార్థన చేస్తే మమ్మల్ని క్షమించేస్తాడు, విజ్ఞాపనతో కన్నీటి ప్రార్థన చేస్తే మమ్మల్ని వేడుకుంటే మమ్మల్ని దయదలుస్తాడు అనుకుంటున్నారా? మోసపోతారా? ఇందాక మీకు చూపించాను కదా పశ్చాత్తాపం వాడి కలిగినందుకే వాడిని విడిచిపెట్టలేదు. పశ్చాత్తాపడ్డాడు, బయటికి పోయాడు, అబ్బా ఏంటి ఇంత మంచి వ్యక్తిని చంపానన్న పశ్చాత్తాపడిన ఇస్కరియోతును క్షమించిన దేవుడు. నువ్వు పశ్చాత్తాపడిపోతే క్షమించేస్తాడు అనుకున్నావా? మనం చేసిన కీడుకు నీకు ప్రతిఫలం రావద్దు కదా, రావాలి కదా, ద్రోహ ఫలం నీకు రావాలి కదా, ఆ కీడు మూట నీకు ఇవ్వాలి కదా. ఇస్తాడు, ఎవరికైనా ఇస్తాడు ఆయన. ఎందుకంటే నువ్వు చేసింది ఏంటి? మార్కు సువార్త 4:24 ఏమంటున్నాడు చూడండి, రెండవ మాట మీరెట్టి కొలతతో కొలుతురో నీకును అట్టి కొలతతో కొలువబడును కొలిచేస్తాడు నీకు. నువ్వు ఏ అన్యాయం చేసావో, నువ్వు ఏ కీడు చేసావో మనకు తెలుసు కదండి. బయటకు మనం చెప్పాం మనం చేసిన కీడులు, మనం చేసిన ద్రోహాలు, మనం చేసిన అన్యాయాలు ఎవ్వరికీ తెలియదు. గప్చుప్, నిశ్శబ్దం. బయటికి మనం చాలా మంచివాళ్ళం, ఉత్తములం. మీరెట్టి కొలతతో కొలుతురు, అట్టి కొలతతోనే మీకును కొలవబడి కొలిచేస్తాడు దేవుడు. తాసులో వేసేసాడు నిన్ను, మెనే మెనే టెక్కేల్. ఏమి నేను చరిత్ర కాదా? అరే నువ్వు ద్రోహం చేసావురా, నీకు తాగడానికి ఏ ఉపకరణాలు లేవురా, నీ తాట తీసేస్తాను నేను, రాత్రి నువ్వు చస్తావు నువ్వు, మేనే మేనే టెకేల్. ఫార్సీస్ చిన్నప్పటి నుంచి బంగారు వాక్యాలు నేర్చుకున్నాం కదండి. లేపేశాడు దేవుడు వాణ్ణి, ఎందుకు? ద్రోహిరాను, ద్రోహం చేశావు. ఎన్ని రకాల ద్రోహాలండి, నమ్మిన వాళ్ళు మోసగించడం ఒక రకమైన ద్రోహం, దేవుడు మాట వినకపోవడం ఒక రకమైన ద్రోహం, బైబిల్లో కానివి చేయటం, ఇవన్నీ ద్రోహాలే. ఇవన్నీ ద్రోహాలేనర్రా. నేను ద్రోహిని కాదు అని చాలామంది సర్దుకుపోతున్నారు. నేనేం ద్రోహిని కాను, ఆడదే కాని మగాడే కాని నేను ద్రోహిని కాను, ద్రోహిరాలను కాను అనుకుంటున్నారేమో. విలాపవాక్యములు 1:20 ఏమంటున్నాడు? విలాపవాక్యములు 1:20 యెహోవా, ఒక్కసారి కన్నులతో చూడయ్యా, దృష్టించు, నాకు ఇబ్బంది కలిగిందయ్యా, నా అంతరంగము క్షోభిల్లుచున్నది,
నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకుంటుందయ్యా. వీధులలో ఖడ్గం లేచిపోతున్నారు జనం, జన నష్టం చేస్తుందయ్యా నీ ఖడ్గం. ఇండ్లలో నానా మరణకరమైన వ్యాధులు. ఏ ఇంట్లో చూడండి, ఎబోలా అని ఒకడు, సార్స్ అని ఒకడు, హెచ్ఐవి అని ఒకడు, క్యాన్సర్ అని ఒకడు, ఏమండి ఇప్పుడు కరోనా అని అందరూ. అందరింట్లో రోగాలు లేవా? ఎన్ని రోగాలు, ఒంటి నిండా రోగాలే, ప్రతి ఇంటిలోనూ రోగాలే. ఏమండి మళ్ళా చదవండి మొదటి నుంచి ఆ మాట. యెహోవా ఒక్కసారి దృష్టించయ్యా, ఇబ్బంది కలిగింది నాకు, నా అంతరంగ విలాపవాక్యం ఏడుస్తూ ఏడుస్తూ దేవుని వేడుకుంటున్నారు. విలాపవాక్యం, విలాపము, ఏడుపు, ఏడుపు, ఏడుపు. ఏంటందా ఏడుపులో? తప్పు చేశాను నేను. ఆ తప్పుకు ప్రతిఫలంగా ఏమైంది? వీధులలో గొప్ప ద్రోహమును బట్టి, నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి. అంటే నేను ఎవరికి చేసావు ద్రోహం? మనుషులకు చేసి ఉండొచ్చు, దేవునికైనా చేసి ఉండొచ్చు, మొత్తానికి ద్రోహివే. వీధులలో ఖడ్గము, జన నష్టము చేయుచున్నది, ఇండ్లలో నానా రకమైన మరణకర వ్యాధులున్నవి. ఎందుకండి దేవుని ఉగ్రత కాకపోతే ఏంటండి ఇవన్నీ? ఒక్కొక్కరి లెక్క తెలుస్తున్నాడు, త్రాసులు వేస్తున్నాడు, ఒక్కొక్కరిని త్రాసులు వేస్తున్నాడు. తప్పించబడేవాళ్ళు ఎంతమంది, మరణించేవాళ్ళు ఎంతమంది? ఇప్పుడు చూడండి విలాపవాక్యాలు 3:42 ఈ మాట చూడండి, షాక్ వస్తుంది మీకు, షాక్ వస్తుంది మీకు. విలాపవాక్యములు 3:42 మేము తిరుగుబాటు చేసిన వాళ్ళం చెప్పిన మాట విన. నువ్వెవడు మాకు చెప్పడానికి? బైబిల్లో ఉంటే అయినా మేము చేస్తాం. మేము అనుకున్న నిర్ణయాలే మేము తీసుకుంటాం, బైబిల్లో నిర్ణయాలతో మాకు సంబంధం లేదు. మేము తిరుగుబాటు చేసిన వారము, ద్రోహులము, నీవు మమ్ములు క్షమింపలేదు. దేవుడు క్షమించలేదటండి, ఎందుకు క్షమిస్తాడు ద్రోహుల్ని? నీ ద్రోహ ఫలము నీకు వస్తాదిరా. సౌలును వదల్లేదు, దేవుని చేత అభిషేకింపబడిన రాజు. ఆడదని హాగర్ని విడిచిపెట్టలేదు, చేసిన ద్రోహం. అమ్నోను విడిచిపెట్టలేదు, అభిమేలకుని విడిచిపెట్టలేదు, షెకము వాళ్ళని విడిచిపెట్టలేదు, అహితోపెల్ని విడిచిపెట్టలేదు, అబ్షాలోమును విడిచిపెట్టలేదు, ఉజ్జియాని విడిచిపెట్టలేదు. ఎంతమంది అండి, ఒకరా ఇద్దరా? చరిత్ర ఎందుకు రాశాడు ఇవన్నీ దేవుడు? ఈ చరిత్ర నువ్వు చదువుకొని నీ భవిష్యత్తు చరిత్రలో దేవునికి ద్రోహి కాకుండా ఉండాలి అని, ఆయనకు విరోధి కాకుండా ఉండాలి అని. యోబు గ్రంథం 34:37 యోబు గ్రంథం 34:37 వారు ఏం చేస్తున్నారట? అతడు తన పాపమునకు తోడుగా ద్రోహమును కూర్చుకున్నాడు, ద్రోహాన్ని కూర్చుకున్నాడు, ద్రోహాన్ని కూర్చుకుంటున్నారండి. ఎందరో ద్రోహం, ద్రోహాన్ని కూడబెట్టుకుంటున్నారు, కీడును కూడబెట్టుకుంటున్నారు. తర్రా కీడొద్దు, మనకి కీడొద్దు, ఎవరికి ద్రోహం వద్దు, తెలిసి ఎవరికి అన్యాయం చెయ్యవద్దు. సహాయపడదాం, మంచి చేద్దాం, దేవుడు అనుకున్నట్లుగా జీవిద్దాం, దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం, ఆయనకి ఇష్టమైన పనులు చేద్దాం. 2 Timothy 9:9 మనుషుల్ని విడిచిపెట్టలేదు, యావత్తు జనాంగము చేస్తే జనాంగం అంతటికి ఎలాంటి శిక్ష వేశాడు చూడండి, వాళ్ళు చేసిన ద్రోహానికి వచ్చిన ద్రోహ ఫలం. 9:9 ఈ ప్రకారం ఇశ్రాయేలీయులందరూ తమ వంశములు చెప్పున సరిచూడబడిన మీదట ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడ్డాయి. యూదావారు చేసిన ద్రోహమునకై వారు బాబెలుకు చెరబడ్డారు. ఎందుకు వచ్చాడు వాడు? ఏమండి బాబెలు చక్రవర్తి ఎందుకు వచ్చాడు? నెబుకద్నెజరు నిన్ను తన్ని లాక్కెళ్ళడానికి ఎందుకు వచ్చాడు తెలుసా? నిన్ను బానిసగా ఎందుకు చెరగొని తీసుకెళ్ళాడు తెలుసా? నువ్వు దేవునికి చేసిన ద్రోహం యూదా అంటున్నాడు చూడండి. యూదా వారు చేసిన ద్రోహమునకై వారు బాబెలుకు చెరగొని పోబడి చెర చేసేసాడు. చెర పోరా, పోను, దాసుడుగా పోవాలి. వాళ్ళని తంతారు, చెత్త కొడతారు, నీతో పనివాడుగా పనులు చేయించుకుంటారు. అదే కదా ఇజ్రాయెల్ దౌర్భాగ్య స్థితి. అష్షూరు చెరగపోయిన వాళ్ళు కొంతమంది,
ఏమండి బబులును చెరగపోయిన వారు కొంతమంది ఇంకా అక్కడి నుంచి విడుదల లేదండి. బబులును తర్వాత మాదీయులు, పారసీకులు చెర, తర్వాత గ్రీకుల చెర, రోమీలు చెర, చెర 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 చెర. యేసుప్రభు వచ్చినంత వరకు గతి లేదు వాళ్ళకి, విముక్తి లేదు వాళ్ళకి. అయినా వాళ్ళు ద్రోహం చేశారండి యేసుప్రభువుకు కూడా. వాళ్ళు ద్రోహులు. ఈయన చంపండి, ఈయన రక్తం మా మీద మా పిల్లల మీద రావాలని ఎంత ద్రోహులుగా మారిపోయారండి. ఇప్పుడు మాత్రం ఏమైనా మారారనుకున్నారా? ఇప్పుడు ఇప్పుడు న్యూ ఇజ్రాయెల్ బైబిల్ చెబితే ఎదురు తిరుగుతున్నారు, క్రీస్తుని ప్రకటిస్తుంటే కడుపులో తంతున్నారు. చూశారు కదా వీడియోలన్నీ మీరు, పొగరెక్కిపోయింది. ఎందుకు? హమాస్ వాళ్ళు నీకు బాంబుల వర్షం చెత్త కొట్టేస్తున్నారు. ఈ దౌర్భాగ్యులు అందరూ ప్రార్థన చేస్తున్నారు, ఇస్రాయలు 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 ఇస్రాయలు. భక్తులాళ్ళు ఎవడరా చెప్పండి నీకు భక్తులని? యేసును నమ్మిన వాడు, వాడు జూ అయితే వాడు భక్తుడు. పౌలు కూడా ఒక యూదుడే, యేసును నమ్మాడు. పేతురు కూడా ఒక యూదుడే, యేసును నమ్మాడు. స్టీఫెన్ ఒక యూదుడు, యేసును నమ్మాడు. మరి అక్కడున్న యూదులు యేసు ప్రభువును బైబిల్ చెబుతుంటే మెడపెట్టుకు లాగేస్తున్నారండి, ఆడదని చూడకుండా తంతున్నారండి కాళ్ళతో. ఏంటి పొగర్, ఏంటి నీకు గర్వం? ద్రోహిరా నువ్వు, నీ పితరులు చేసిన ద్రోహం నువ్వు కూడా చేసావు. నీకు బాంబులతో చంపక ఏం చేయాలి? ఇళ్ల మీద బాంబుల వర్షం కురుస్తుంది, నువ్వు చేసిన కీడు పోదు అన్నారు కదా నీ పితరులు కోరుకున్నారు. ఇదిగో ఈయన చంపినందుకు ఈ ద్రోహం తాలూకు ఫలం మా మీద, మా పిల్లల మీద, మా రక్త సంబంధాల మీద రావాలి. దౌర్భాగ్యులు కోరుకున్నారు, నీచులు. దేవుని పిల్లలారా, దేవుడు పట్ల మనిషి ప్రవర్తించే విధానాన్ని బట్టి దేవుడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు చూసారా? నువ్వు ఏ ద్రోహం అయితే చేశావో, ఏ కీడైతే చేశావో, ఆ కీడు నీ మీదికి రప్పిస్తున్నాడు, రప్పించేస్తున్నాడు. యెజ్రా, యెజ్రా గ్రంథం 9:7 వచ్చిన చూడండారా, బానిసలుగా పోయిన తర్వాత ఇశ్రాయేలు యొక్క ఆవేదన, భక్తులు ప్రవక్తలైన వాళ్ళు వచ్చిన శాపం వల్ల వాళ్ళు పడుతున్న ఆవేదన చూడండి. యెజ్రా గ్రంథం 9:7 మా పితరుల దినములు మొదలుకుని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులం, తప్పు చేశామయ్యా. మా దోషములను బట్టి మేమును, మమ్మల్ని పరిపాలించిన దౌర్భాగ్యులైన రాజులను, మా యాజకులు, పరాయ దేశాల రాజుల వశమైపోయాం మేము. ఖడ్గమునకు, చెరకును, దోపునకును నేటి దినమున నున్నట్టు అప్పగింపబడుట చేత మిగులిన సిగ్గునందున వారమైతిని. ఇస్రాయేల్ ఒప్పుకుంటున్నారండి, భక్తుల్ని ఒప్పుకుంటున్నారు, మంచోళ్ళు. అంటే వాళ్ళు ప్రవర్తించిన ప్రతి ప్రవర్తనకు తగిన ప్రతిఫలం, వాడు చేసిన కీడుకు ప్రతిఫలం, ద్రోహానికి ప్రతిఫలం దేవుడు ఇచ్చేస్తాడు, ఇచ్చేస్తాడు. యిర్మీయా గ్రంథం 32:23 వచ్చిన చూడండి ప్రియులారా, యిర్మీయా గ్రంథం 32:23. యిర్మీయా గ్రంథం 32:23 ఏమంటున్నాడు అక్కడ? వారు ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకుంటారు, కానీ నీ మాట వినకపోతిరి, నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోతిరి. దేవుని మాట అంటే లెక్కలేదు, బేకాతరు వాళ్ళకి. వారు చేయవలనని నీకు నీవు ఆజ్ఞాపించిన వాటిలో దేనిని చెయ్యకపోయి. చూడండి, దేవుడు చెప్పిన వాటిని తృణీకరించిన దౌర్భాగ్యులు. దేవుడు చెప్పాడు చెయ్యమని, చెయ్యండి, నా మాటల ప్రకారంగా చెయ్యండి, కీడు మీ మీద తెచ్చుకోకండి, ఉద్ర తప్పులు చేయకండి, నా మాటలకు విరుద్ధంగా ప్రవర్తించకండి అని దేవుడు చెప్పినా నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయి, వారు చేయవలనని నీ ఆజ్ఞాపించిన వాటిలో దేనిని వాళ్ళు చేయకపోయారు గనుక. సో క్లాజ్ ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ కీడంతయు వారి మీదికి రప్పించి ఉన్నావు, వచ్చేసింది కీడు. ఈరోజు ప్రపంచం కరోనాతో కల్లోలంగా మారిపోయిందంటే, అల్లాడిపోతుందంటే కారణం మనుషులుగా మనమంతా చేసిన ద్రోహానికి ప్రతిఫలం కాదంటారు అది? వాళ్ళకి చెప్తే అర్థం కాదు, మూర్ఖులు, లోక సంబంధులు, దేవుని జ్ఞానం లోపించిన బుద్ధిహీనులు వాళ్ళు. కనీసం దేవుని మాటలు విన్న మనమైనా జ్ఞానోదయం తెచ్చుకోవాలి. ఎందుకు రప్పించినట్టు కీడు? దేవుడు చెప్పిన వాటిని చేయకపోవటం వలన ఈ కీడంతయు వారి మీదకి రప్పించి ఉన్నావు. ఏమండి రప్పించాడు దేవుడు, రప్పించాడు దేవుడు. ఆహా, సామెతల గ్రంథం 11:13 సామెతల గ్రంథం 11:3 యథార్థవంతుల యథార్థత వారికి మంచి బాటను చూపిస్తుంది అంటున్నాడు.
ద్రోహులు చెప్పినా వినకపోయే మూర్ఖ శోభం బైబిల్ ఉంటదా? మాకు చెయ్యం, మాకేం అవసరం? దేవుడు చెప్పాడా? మాకు అనవసరం. మాకు నచ్చినట్టే ఉంటాం, మాకు నచ్చినట్టే చేస్తాం అని అనుకున్నా దానికి సహకరించినా ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేయును. ఆ ద్రోహానికి తగిన ప్రతిఫలం వారికి వస్తుంది దేవుడు చెబుతున్నాడండి. యిర్మీయా గ్రంథం 2:19 ఎన్ని హెచ్చరిక మాటలండి! ఇవన్నీ మన కోసమే రాయించాడా? అవునండి, మనం చదువుకోవాలని రాయించాడండి. హెచ్చరిక మాటలు 2:19 నీ దేవుడని యెహోవాను వదులుకున్నావు, నా ఎందుకు భయము భక్తి లేదు. నా మాటలు ఎందుకు భయము భక్తి లేదు? నువ్వు వదిలేసుకున్నావు నన్ను. బాధకు శ్రమకు కారణం అగును అని నీవు తెలుసుకొని నాకెందుకు ఈ కీడొచ్చింది, నాకెందుకు ఈ కష్టం వచ్చిందని నువ్వు తెలుసుకున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షిస్తుంది. నువ్వు చేసిన ద్రోహం నిన్ను గద్దిస్తుంది. ఒకరోజు ప్రభువును సైన్యములు గదిపతి యెహోవా నేనే. దేవుడే చెబుతున్నాడండి ఈ మాట. ఏమండి ఆయనే చెబుతున్నప్పుడు ఈ సమాజం భయపడాలా వద్దా చెప్పండి? దేవుడే ఈ మాటలు స్వయంగా చెబుతున్నప్పుడు ఈ సమాజం భయపడాలి, వణకాలి, ద్రోహం చేయడానికి అడుగేయడానికి భయపడాలి. కళ్ళు మూసుకుపోయిందండి సమాజానికి. బైబిల్లో ఇలా చెయ్యకూడదు అని తెలిసినా చెయ్యకూడని వాటిని చెయ్యడానికి ఎవడు అడుగు వేసినా దేవుడు అంటున్న మాట మరలా చదువుతాం. డైరెక్ట్గా దేవుడు అంటున్న మాట ఎంత అడుగురు? ప్రవక్తల మాటలు చదివారు, మనుషుల మాటలు చదివారేమో, కానీ దేవుడే స్వయంగా చలవిస్తున్న మాట ఏంటో చూడండి. నీ దేవుడిని యెహోవాను విసర్జించు, నాకు దేవుడితో పని లేదు, నా పట్ల నీకు భయం భక్తి లేకపోవటం బాధకు శ్రమకు కారణమవుతుంది అని నువ్వు తెలుసుకునేటట్లుగా నీ చెడుతనం నిన్ను శిక్షిస్తుంది, నువ్వు చేసిన ద్రోహం నిన్ను గద్దిస్తుంది అని ప్రభు సైన్యములు పని అధిపతి యొక్క మీ తండ్రి నేనే, నేనే చెబుతున్నాను అంటున్నాడు. చూడండి మారుతున్నారా జనం? ఇన్ని మాటలు విన్న తర్వాత చరిత్రలో ఎంతమందికి రాజును సైతం సామాన్యుడు సైతం స్త్రీ పురుషుల భేదం లేకుండా అందరినీ వేస్తున్నాడే దేవుడు. వాళ్ళు ద్రోహానికి తగిన శిక్షాఫలం ఇస్తున్నాడే. కళ్ళు మూసుకొని పోయి ప్రవర్తించే ఈ ప్రపంచానికి దేవుడిచ్చే శిక్ష వేస్తాను అంటున్నాడు. నువ్వు చేసినది ఏ కొలతతో కొలిచావో అదే కొలత నీకు కొలిచేస్తాను అన్నాడు. భూమి ఆకాశాలు గతించిపోయిన ఆయన మాటలు గతించవర్రా. శాసనాలవి శాసనాలు మారుతున్నారా సమాజం? ఇప్పటికి మారుతున్నారా? ఆ రోజు వాళ్ళు ఎలా ఉన్నారండి మేము భక్తులు అనుకుంటున్నారా? కొత్త నిబంధనకు వచ్చేసరికి వీళ్ళు ఎలా తయారయ్యారు చూడండి. వీళ్ళలో ఎలాంటి జాతి ఉందో చూడండి. 2 అపొస్తలులైన పౌలు తిమోతికి రాస్తున్న 2వ పత్రిక, పౌలు తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 3:1-4 చూడండి. క్యారెక్టర్స్ స్వభావాలు, ఎలాంటి స్వభావాలు ఉన్నాయో ఈ కడవరి రోజులలో ప్రమాదకరమైన కాలాలు, కరోనా కాలం, విపత్కర కాలం, భూమి మీదకి విపత్తులు వచ్చే కాలం, అపాయకరమైన కాలములు వచ్చినను తెలుసుకునుము. ఎలా అంటే అపాయం కేవలం వాటి వల్లే కదా, మనుష్యుల వల్ల కూడా అపాయం ఉంది. నువ్వు ద్రోహంలో తోడి పాలి భాగస్థువైతే నువ్వు పురుషుడివైనా స్త్రీవైనా ఏసేస్తాడు నిన్ను. ఏమండి ఎలా అనగా? మనుషులు స్వార్థ ప్రియులు, నా స్వార్థం నాది, ఎవడెలా పోతే నాకేంటి అనుకుంటున్నావా? ఏ కుటుంబం సర్వనాశనం అయిపోయినా పర్లేదు, దేవుడు పని ఏమైపోయినా పర్లేదు, నా స్వార్థం నాది అనుకుంటున్నావా? స్వార్థపరులు, డబ్బు కోసం ఆశపడేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు. ఏమండి చాలా మంది అబద్ధాలు, అబద్ధం నోరిప్పితే అబద్ధం, అబద్ధములాడు బెంకములాడు వారును, చెప్పినా వినని అహంకారులు, చెప్పిన మాటను దూషించే దోషకులు, తల్లిదండ్రులు చెప్పిన మాట వినని అవిధేయులు, దేవుడు చేసిన కృతజ్ఞత అదే కదా ద్రోహం. ఒరే నీకు మంచి చేస్తే కీడు చేస్తావురా, నీకు అన్నం పెడితే నాకు విషం పోతావురా? ఏమండి కృతజ్ఞత లేని వారు, పవిత్రత లోపించిన వాళ్ళు, అసలు అనురాగ రహితులు అంటే అనురాగమే లేని వాళ్ళు. ఎదుటి వాడిని అనురాగం లేదు నీకు. అతి ద్వేషులు, విపరీతంగా ద్వేషం ద్వేషం ద్వేషం. కొంతమంది మనసులో ద్వేషం పెట్టేసుకుంటారండి. వాళ్ళు ఎంత మంచిగా కనబడిన వాళ్ళు మంచిగా చూడలేరండి. ఏ ద్వేషం, నాకామంటే పడదు, నాకు అతనంటే పడదు, ద్వేషం. నీ మనసులో రగిలిపోతుంది ద్వేషం.
అపవాదకులు, అపవాదులు వేసేవాళ్ళు, లేనిపోని మాటలు కల్పించి అపవాదులు వేసేవాళ్ళు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. దేవుని కంటే ఇంక ఎన్ని చెబుతున్నాడు చూడండి, అంచె దినాలు ఎలాంటి క్యారెక్టర్స్ వచ్చేసాయో. అందులో ద్రోహులు కూడా ఉన్నారు సుమా, ద్రోహులు కూడా ఉన్నారు చూడండి. నాలుగవ వచనంలో ద్రోహులు కిందకెళ్ళేసరికి పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునయ్యుండి ఇట్టి వారికి నువ్వు విముఖుడు అయ్యుండు. జాగ్రత్త, దూరం, ఇలాంటి వాళ్ళకు దూరం. తప్పును ప్రోత్సహించిన వాళ్ళని, తప్పుకు సహకరించిన వాళ్ళని, తప్పు చేసిన వాళ్ళకి దూరం, దూరం అంటున్నాడు. ఇట్టి వారికి విముఖుడు అయ్యుండుము. అవునా, అంటేనండి, దూరంగా ఉండమంటున్నాడండి. అదే అదే తిమోతి పత్రుడు రెండో అధ్యాయం, రెండో అధ్యాయం 12 వచనం చూడండి. పౌలు గారు ఎలాంటి హెచ్చరిక చేస్తున్నారు ఆయన తిమోతికి రాస్తున్న రెండో పత్రిక 2 అధ్యాయం 12 వచనం అండి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాము. ఆయన ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. 2 తిమోతి పత్రిక 2 అధ్యాయం 12 ఏమండి. ఓకే, మరొక మాట చూద్దాం ప్రియులారా. కీర్తన గ్రంథం 59వ కీర్తన 5వ వచనం, కీర్తన గ్రంథం 59వ కీర్తనలోని 5వ మాట ఏమంటున్నాడు? సైన్యముల అధిపతిగా యెహోవావైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్ని జనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము, అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకము. ద్రోహులు, అబ్బో ఎంత ద్రోహులు వీళ్ళు! దేవుని మాటను గౌరవించిన ద్రోహులు, దేవుని మాటను తృణీకరించిన ద్రోహులు. ఏమండి, దేవుని మాటల్లో ఎన్నున్నాయండి! దేవుడు మనకి ఎన్ని నేర్పించాడండి! ఈ నూతన నిబంధన చట్టంలో ఏమండి, నీ మనస్సుల్లో మనుషుల మీద పగ పెట్టుకోవచ్చా? నీ మనస్సుల్లో మనుషులను దేవుని వాక్యాన్ని బట్టి ఏమిటి చెప్పిన వాళ్ళని నువ్వు ద్వేషించవచ్చా, దూషించవచ్చా? అన్నీ తెలిసిన ఒకరంటే ఒకరికి ద్వేషం, ఒకరంటే ఒకరి మీద కీడు తలపెట్టడం, అన్యాయం చేయటం. ఇందరు చదివారు అంచె దినాల్లో ఎలాంటి క్యారెక్టర్, అలాంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఏమండి ఏం చేస్తాడు? అధిక ద్రోహంలో ఎవరిని కనికరించకుండా ఎవరికి చేయవలసినది వాళ్ళకి చేస్తానంటున్నాడు చూడండి. 28వ కీర్తనలో 4వ వచనం, కీర్తన గ్రంథము 28వ కీర్తనలో 4వ మాట, వారి క్రియలను బట్టి, వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము, వారికి తగిన ప్రతిఫలమేమో. ద్రోహ ఫలం, నువ్వు ద్రోహం చేస్తే నీ మూట నీకు దొరుకుతుందిరా. ఏం మూట? నీ పాపాల మూట, నీ ద్రోహాల మూట, నువ్వు చేసిన దేవుని మాటకు భిన్నమైన మూట. అందరికీ వచ్చింది. చెల్లి దగ్గరకు పోయిన అమ్నోనుకు వచ్చింది, తల్లుల దగ్గరకు పోయిన అబ్షాలోముకు వచ్చింది, దేవుని మాట తృణీకరించిన ఉజ్జియాకు వచ్చింది. ఏమండి, చదువుకున్నావు కదా చరిత్ర చెప్పిన నిజాలు, బైబిల్లో రాయబడిన సాక్ష్యాధారాలు. మాట విన్నందుకు సౌలుకు కూడా ఇచ్చిన శిక్ష మరణ శిక్ష. అందరికీ శిక్ష విధిస్తున్నాడే దేవుడు. తగిన ప్రతిఫలం ఇమ్మో. వారి పనిని బట్టి, నువ్వు చేసిన పనులు, నువ్వు చేసిన క్రియలు ప్రతీకారము చేయము, వారికి తగిన ప్రతిఫలము ఇమ్ము అంటున్నాడు చూడండి. దేవుని పిల్లలారా, ఈ మాటలు విన్నప్పుడు మనుషుల హృదయాల్లో భయం కలగాలి. మేము దేవునికి ద్రోహులము కాకూడదు, దేవునికి విధేయులం కావాలి, దేవునికి ఇష్టులుగా బ్రతకాలి, దేవునికి విరుద్ధంగా మేము ప్రవర్తించకూడదు. ఒకవేళ చేస్తే ఏదో ఒక రోజు, ఈ రోజైనా, రేపైనా, ఈ సంవత్సరమైనా, వచ్చే సంవత్సరమైనా నీ మీదకి ద్రోహ శిక్ష రాక తప్పదు. ద్రోహానికి తగిన ఫలము దేవుడు ఇవ్వక తప్పదు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం అండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం, ఏమండి, ఈ గ్రంథమందు రాయబడిన ప్రవచన వాక్యములన్నిటినీ విను ప్రతివానికి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. క్లోజ్ చేస్తూ, తన గ్రంథాన్ని క్లోజ్ చేస్తూ చెబుతున్నాడు, ఎవడైనా ఈ మాటలలోని దానిని భిన్నంగా కలిపినా, తీసినా, ప్రవర్తించినా
వాడికి ఏం కలుగుతుందట? ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు, తెగుళ్ళు, తెగుళ్ళు అంటే ప్రకటన గ్రంథంలోని తెగుళ్ళు అనుకుంటున్నారా? ఆది కాండం నుంచి ఒక్కొక్కడికి ఎలాంటి తెగుళ్ళు సంభవించిందో ఆ తెగుళ్ళన్నీ, ఒకడిని కత్తితో చంపాడు, ఒకడికి రాయితో కొట్టి చంపాడు, ఒకడికి రోగంతో చంపాడు, ఒకడి మంచం పట్టించి చంపించాడు, ఒకడికి దాసుడిగా చేసి చంపాడు. ఎన్ని శిక్షలు తెగుళ్ళు. ఏమనుకున్నారు? ప్రకటన గ్రంథంలో తెగుళ్ళు వస్తాయి అనుకున్నారా? ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు ఆయనకు ద్రోహంగా ద్రోహం చేసిన వాళ్ళకి ఎన్ని తెగుళ్ళు ఇచ్చి చంపాడో ఆ తెగుళ్ళు, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగజేయును. బైబిల్కు భిన్నంగా నువ్వు ఏ పని చేసినా బైబిల్లోని తెగులు, ఏదో ఒక తెగులు, ఓ కొన్ని వేల తెగుళ్ళు ఉన్నాయండి బైబిల్లో. ఒక్కొక్కడు చేసిన వాడి పని తీవ్రతను బట్టి, బైబిల్కు విరుద్ధమైన పనులను బట్టి వాడు చేసిన శిక్ష, వాడు చేసిన పని, వాడు తీసుకున్న నిర్ణయం అన్నిటికీ వచ్చింది, వచ్చింది తెగుళ్ళు దేవుడు వారికి కలుగజేయును అంటున్నాడు. చూడండి, కలుగజేస్తాడు దేవుడు? చేస్తాడండి. ప్రతి వానికి ద్రోహానికి సంబంధించిన ఫలం ఇచ్చేస్తాడండి ఆయన. చివరికి ఒక మాట చదువుకుందాం, యిర్మీయా గ్రంథం 17:15. యిర్మీయా గ్రంథం 17:15 అండి. వారు ఇన్ని మాటలు విన్న తర్వాత ద్రోహులు మారుతున్నారా? యిర్మీయా గ్రంథం 17:15 వారు యెహోవాకు ఎక్కడున్నది? రానివ్వండి. ఏమండి పొగరెక్కిన మనుషులు ఎలా మాట్లాడారు తెలుసా? నేనా ద్రోహం చేశానా? రానివ్వండి చూద్దాం, ద్రోహం రానివ్వండి, కీడు కదా రానివ్వండి. భయం లేదు దేవుడు అంటే, వచ్చాక తెలుస్తుంది కీడు. రాని 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 అంటున్నారు కదా, వస్తాది, నోట్ చేసుకోండి, వస్తాది, రాసుకోండి. దేవునికి అవధేయులు కాకండి, దేవునికి కీడు చేయకండి, దేవునికి ద్రోహులు కాకండి. ఆయన రాసిన మాటల ప్రకారంగా దేవుడు బైబిల్లో ఎలా మిమ్మల్ని బ్రతకమన్నాడు, ఎలా ఉండమన్నాడు, ఏం చెయ్యమన్నాడు, దాని ప్రకారంగా చేద్దాం, ఆయనకి ఇష్టలుగా మారుదాం, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు కనుక ఆయన అనుగ్రహాన్ని సంపాదిద్దాం. లేదా ప్రపంచాన్ని గజగజలాడిస్తున్నాడే, మళ్ళీ ఆడించలేడా ఆయన? ఏమాత్రం పని ఆయనకి? దేవుని పిల్లలారా, బైబిల్లో రాయించిన ఇవన్నీ కూడా ఒక ద్రోహి అనగానే ఇస్కరీయోతు యూదా మాత్రమే ద్రోహం చేశాడు అని వాడిని ద్రోహిగా అనుకుంటున్నారే కానీ, మన జీవితాల్లో ఎన్నిసార్లు దేవుని పట్ల ద్రోహులుగా ప్రవర్తిస్తున్నాము అన్నది, దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించి ద్రోహులుగా మారిపోయామా అన్నది మనుషులు మనస్సును పెట్టడం లేదండి. ద్రోహ శిక్ష వస్తుంది, ద్రోహ ఫలము దేవుడు ఇస్తాడు, దేవుడిని త్రాసులు వేస్తాడు. అనుభవించాలి. శరీరంతో జరిగించిన వాటిని, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, ప్రతి వాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవాలి, నిలవాలి. దేవుడిస్తాడు. క్రొత్త నిబంధనలో పశ్చాత్తాపడని ఇస్కరియోతు యూదాని క్షమించని దేవుడు. పశ్చాత్తాపడ్డాడు, ఏం ప్రయోజనం వాడి పశ్చాత్తాపానికి? ఏమండి ఏం పశ్చాత్తాపం చెప్పండి? పశ్చాత్తాపడిన వాడికి మార్గం లేకుండా పోయిందండి. క్లోజింగ్ మాట కూడా ఇంకోటి చూద్దామండి. కొలసీపత్రిక 3:25. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. ఇందులో పక్షపాతం లేదు, భేదమేమీ లేదు, అందరూ ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా అంటారు కదా. దేవుని చట్టం ముందు అందరూ సమానులే అంటారు కదా. స్త్రీ పురుష భేదాలు లేవు కదా. ఈరోజు కాకపోయినా రేపైనా వస్తుంది కదా, వస్తుంది. ఎలా దీని నుంచి తప్పించుకునేది? ఉంది కానీ చెప్పం బైబిల్ నుంచి. ఎందుకు తెలుసా? చెబితే వీళ్ళు భయం మీరిపోతున్నారండి. ఈ ద్రోహ శిక్ష ఎలా తప్పించుకోవాలో, ఈ ద్రోహ ఫలాన్ని, ఎందుకంటే మనం అంతా ఏదో సందర్భంలో చేసిన వాళ్ళమే, మరి ఈ ద్రోహాన్ని తప్పించుకునేది ఎలా చెప్పామనుకోండి, తప్పించుకోవడానికి అలవాటు పడతారు. చెప్పకూడదు ఇలాంటివి, బైబిల్లో ఉంది కానీ మీకు దొరకదుగా. భయం మీరిపోతుంది సమాజం. ద్రోహులు కాకూడదు, దేవుని దృష్టిలో ద్రోహులు కాకండి, దేవునికి ఇష్టలుగా జీవించండి, ఆయన ఉద్దేశాలను భూమి మీద నెరవేర్చండి, దేవునికి ఇష్టలుగానే కన్నుమూయండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.